అతిశయ దుస్సవాసం పులే కదా చక్కగా చెప్పుతుంది అది కాదు విడుగులు చెప్పేదను ఈ కౌరవేశ్వరుని తొడను విరగొట్టదని ప్రతిజ్ఞలు చేసినాడే మీ భీముడు దురావేశము ఆ దుస్సాసనుని రొమ్మును చీల్చి రక్తమును త్రాగదనని ప్రతిజ్ఞలు చేసినాడే మీ భీముడు దురాతిశయము ఈ భారత ఖండములో మీ విజయ పతాకాన్ని ఎగరవేయాలని ఆలోచించినారే మీ పాండవులు దురాతిశయము Yeah.
గాంధార రాజు గారు కూడా మౌన వహించి ఉన్నారు. కారణమేమో తెలియరాకున్నది. యుద్ధముఖ్యని చెప్పి మమ్మలను బెదిరిపుచున్నావా జనార్దన? యుద్ధము క్షత్రియులకు ధర్మార్థ కామవచం మరియు జీవిత ఏకైక సతం. కానీ నీవిప్పుడు యుద్ధము అనినంతని మేము భయపడి పోలమనుకుంటేవా? అసలు ధర్మరాజు ఎటువంటి వాడు నీకు తెలియదా? తాయాది హింసా దొంగు ద్వేషం సందేహించి ఇప్పుడు ఈ యుద్ధమునకు సమ్మతించుమని కలలోనైన నేను అనేను గాక ఇందులో ఇవ్వమని చెప్పుటకు గాని అలాగని నిరాకరించటకని గాని అంతయు మా సుయోలని ఇష్టమే. ఏమంది వేని వారికి నాడు వారికి రాజ్య భాగమే లేదు.